ఇండియాలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హలో లక్ష్మణ్ రావు, ఎక్కడున్నావు? హాస్పిటల్ దగ్గర నువ్వు తప్పందరూ ఉన్నారు సార్. మీరు చెప్పిన ప్లేస్ కి మా టీమ్ తో స్టార్ట్ అయ్యాను సార్. మా స్టేషన్ కి వచ్చిన సీనియర్ ఆఫీసర్ ఎవరినడి బయటికి వెళ్ళావని వార్నింగ్ ఇచ్చారు సార్. నా బుద్ధితో కోయిన నమ్మాను. ఏమైందన్నా? ఆ పోలీసుడు హ్యాండ్ ఇచ్చాడు. ఈ టీం వచ్చింది వేరే పని మీదట. మనమే పిచ్చోళ్ళలా చూస్తున్నాం. అంటే రవిగడు మళ్ళీ తప్పించుకున్నాడా? వాడు తప్పించుకుంటే నేను వదులుతానా? నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఓకే డాక్టర్. ఓకేనా? ఎవరికి నానా? నువ్వు ఉండు. మీరు వెళ్ళండి. ఓకే డాక్టర్. ఇతనుందు కాల్ చేస్తున్నాడు. ఇతని వల్లే కదా ఇందు గారి దగ్గర పరువు పోయింది. హలో. హలో డాక్టర్ గారు, నేను గంగరాజన్ మాట్లాడుతున్నాను. తెలుసు, చెప్పండి. మీకు ఒక మంచి పని చెప్తాను. ఆ పని చేశారంటే ఆ సాధన కుటుంబాన్ని టైటానిక్ షిప్ లో ముంచేయచ్చు. మీ మాటలు నమ్మి నేనేమి చేయలేను. విరాజ్ ఎంగేజ్మెంట్ రోజు నన్ను ఎలా అవమానించారో ఇప్పటికీ గుర్తుంది. నా పని నేను చూసుకుంటాను, మీ పని మీరు చూసుకోండి. అయ్యో, కాస్త ఓపికగా వినండి. ఆ రోజు నిజాల పొరపాటు జరిగింది, అంతే. అది మనసులో పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పింది చేయకపోతే మీరు మంచి ఛాన్స్ మిస్ అయినట్టు అవుతుంది. సరే, చెప్పండి. ఆ రవిగాడు కూడా ఇక్కడే ఉన్నాడు. వెళ్ళి ఇరికించారంటే చాలు. సరే, పనయక కాల్ చేస్తా. చాలా సంతోషం, ఉంటాను. సాధన వస్తున్నా. మిస్ అయ్యాడనుకున్నాం, ఇరికించేశాం. నువ్వు కనుక డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వలేదనుకో, నేను ఊరుకోను. అయ్యో సార్, మీరు త్వరగా వెళ్తే ఇక్కడ నా ఫ్రెండ్ లవ్ ఎక్స్ప్రెస్ చేసుకుంటాడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కృష్ణ గారు పదండి. అమ్మయ్యా, నీ లైన్ క్లియర్. ఇప్పుడైనా వెళ్ళి మాట్లాడరా. హలో ఇన్స్పెక్టర్ గారు, ఒక్క నిమిషం. మీతో కొంచెం మాట్లాడాలి. కృష్ణ గారు, మీరు పదండి. చెప్పండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ అమాయకుడు ఫుడ్ డెలివరీ చేస్తున్నట్టు అందరినీ నమ్మించి మోసం చేస్తున్నాడు. కానీ అతను చేసే పని నాకు మాత్రమే తెలుసు. ఎనకలా తెలిసిందే? సాధన, మీ తమ్ముడేం చేస్తున్నారో మీకు తెలియదు అనుకుంటా. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం కాదు, నిజం నిజం చెప్తున్నాను. ఏంటో నిజం. ఈ రవి ఫుడ్ డెలివరీ పేరుతో డ్రగ్ సప్లై చేస్తున్నాడు. రవి అలాంటి అబ్బాయి కాదే.
నా మీద పగ తీర్చుకోవడం కుదరట్లేదు అని నా తమ్ముడి మీద నిందలు వేస్తున్నారా? కూల్ సాధన, కూల్. మా మధ్య ఏముందని తన మీద నింద వేయడానికి? తను చేస్తున్న దాని గురించే చెప్పాను. మిస్టర్ రవి, నేను చెప్పింది కరెక్టే కదా? ఇక రవి గారు తప్పించుకోవడం తీజి కాదు. పద, వీళ్ళకి కార్ దగ్గర పెట్టేద్దాం. రేయ్, నువ్వింకా మారవా? విరాజ్ సార్, నేను సాధన బెస్ట్ ఫ్రెండ్ని. రవి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతను అలాంటి పనులు చేయడు. వీడికి సాధన అంటే అసలు పడదు. దానివల్ల ఇలా వాగుతున్నాడు. కమోన్ విరాజ్, అంత ఆవేశపడ్డం దేనికి? ప్రూఫ్ లేనిది నేను ఏది మాట్లాడను. రవి డ్రగ్స్ సప్లై చేస్తాడని నేను ప్రూవ్ చేస్తాను. అది కూడా ఇప్పుడే. హలో, చేసింది చాలు సార్. మీకు లేట్ అవుతుంది, మీరు బయలుదేరండి. వెయిట్ సాధన, వెయిట్. కావాలంటే అతని బ్యాగ్ చెక్ చేయండి, మీకే తెలుస్తుంది. ఏంటి సార్ ఇంకా ఆలోచిస్తున్నారు? నా మాట నమ్మట్లేదా? ఒకసారి చెక్ చేయండి సార్. ఇలా ఎందుకు చేస్తున్నారు? మీకైనా క్లారిటీ ఉందా? జస్ట్ వెయిట్ సాధన. పోలీసులున్నారు కదా, వాళ్ళే తేలుస్తారు. రవి, వాడి మాటలు పట్టించుకోకు. సార్, నేను ఈ హాస్పిటల్లో చీఫ్ డాక్టర్ని. ఈ విషయంలో నేను అబద్ధం ఎందుకు చెప్తాను? ప్లీజ్ చెక్ చేయండి సార్. సార్, నా తమ్ముడి మీద నాకు నమ్మకం ఉంది. మీరు చెక్ చేయండి. అక్క, ఏంటక్క ఇది? కమాన్, చెక్ చేయండి సార్. రవి, అతని మాటలు నిజం కాదు అని మనం ప్రూవ్ చేద్దాం. నువ్వు బ్యాగ్ ఓపెన్ చేయి. అక్క, బ్యాగ్లో అలాంటివి ఏమి ఉండవు అక్క. అది మనకు తెలుసురా, నింద వేసిన వాళ్ళకి తెలియదు కదా. మనం ఎవరికి భయపడనక్కర్లేదు. బ్యాగ్ ఓపెన్ చేయి నువ్వు. సార్, మీరు చెక్ చేయండి. కానిస్టేబుల్ సార్, ఆ బ్యాగ్ చెక్ చేయి. ఓకే సార్. బ్యాగ్ ఇవ్వండి సార్. ఇందులో ఏం లేదు సార్. ఇవ్వండి ఒకసారి. అక్క, ఇందులో ఏం లేదని నువ్వైనా చెప్పక. ఏయ్, నువ్వు ముందు ఇవ్వరా, అందులో ఏం లేదు కదా. ఇవ్వు. బ్యాగ్ ఇవ్వండి సార్. సార్, ఇందులో ఫుడ్ తప్ప ఇంకేం ఉండదు సార్. దాని లోపల చెక్ చేయి.